కీలక నేతల వలసలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ప్రధాన పార్టీలోని సీనియర్ నేతల స్నేహహస్తంతో కాంగ్రెస్ బలోపేతమవుతోంది. ప్రలోభాలతో కాంగ్రెస్ గాలం వేస్తుందని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఆకర్ష్కు ఆజ్యం పోసిందే బీఆర్ఎస్ పార్టీ అని హస్తం పార్టీ కౌంటర్ అటాక్ చేస్తోంది. రాష్ట ప్రభుత్వ పథకాల వల్లనే కాంగ్రెస్లో చేరుతున్నామన్నారు హస్తం గూటికి చేరిన నాయకులు. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ, బీఆర్ఎస్ నేతల వలసలతో పార్టీల బలాబలాలు తారుమారవుతున్నాయి. ఎమ్మెల్యేలతో పాటు స్థానిక సంస్థల లీడర్లైన కీలక నేతలు హస్తం పార్టీలో చేరుతున్నారు. బీఆర్ఎస్ లోని సీనియర్ నేతలతో పాటు ద్వితీయ శ్రేణి నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. రాజకీయ అనుభవం ఉన్న సముద్రాల వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, విఠల్ రెడ్డిలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. బీఎస్పీ లీడర్లతో పాటు బీజేపీ ఎంపీ టికెట్ ఆశావహులు శ్రీలేఖ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ లో చేరిన మాజీ కాంగ్రెస్ నేతలు స్నేహహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. నిర్మల్ జిల్లాలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మినహా బీఆర్ఎస్ మెజారిటీ లీడర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఖాళీ కావడం, ముఖ్య నేతల చేరికలతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. కాంగ్రెస్ లోకి ప్రజాదరణ నేతల వలసలతో ఆదిలాబాద్ లో హస్తం బలోపేతమవుతోంది. మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి నిన్న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సిర్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో పట్టు ఉన్న మాజీ సీనియర్ ఎమ్మెల్యే హస్తం పార్టీలోకి వచ్చారు. ప్రజాదరణ ఉన్న నేతలు కావడంతో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కాంగ్రెస్ లోకి రావడంతో ఈ సెగ్మెంట్ లో ప్రాబల్యం ఉన్న రెడ్డి సామాజిక వర్గంలో పట్టు పెరగనుందే. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సిడామ్ గణపతి, బీజేపీ ఎంపీ టికెట్ ఆశావహులు గోండు నేతలు కావడంతో ఎస్టీ వర్గంలో కూడా కాంగ్రెస్ బలోపేతమైంది. ఆదిలాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ లో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జైనత్ జెడ్పీటీసీ సభ్యురాలు అరుంధతి, సీనియర్లు వెంకట్రెడ్డిలు పార్టీలోకి వచ్చారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలోకి బీసీ నేతల చేరికలకు ముహూర్తం ఖరారైంది. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో 6 లక్షల బీసీ సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారు. బీసీ కీలక నేతల చేరికలతో బీసీ వర్గంలో కాంగ్రెస్ పట్టు సాధిస్తోంది. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో 2004 ఎన్నికల తర్వాత ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పుంజుకుంటోంది. 300 కాపు కీలక నేత గన్రోజ్ సుజాత మళ్లీ పార్టీ వైపు చూస్తున్నా కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ హాజరయ్యే సభల్లో బీఆర్ఎస్, బీజేపీ కీలక నేతలు హస్తం పార్టీలో చేరికలకు రంగం సిద్ధమైంది. రాహుల్ పర్యటనతో జిల్లాలో ప్రతిపక్ష పార్టీలు పూర్తిగా బలహీనపడతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో బెదిరింపులు, ప్రలోభాలతో రాజకీయ వలసలను బీఆర్ఎస్ ప్రోత్సహించిందని విమర్శించారు మంత్రి సీతక్క. కాంగ్రెస్ లోకి వలసలు ఊపందుకోవడంతో మాజీ మంత్రి జోగురామన్న పరేషాన్లో ఉన్నారన్నారు సీతక్క. రాష్ట్ర సర్కార్ సంక్షేమ పథకాలతో ఆకర్షితులమై కాంగ్రెస్ పార్టీలో చేరామన్నారు నేతలు. ఆదిలాబాద్ సెగ్మెంట్ లో బీఆర్ఎస్, బీజేపీ కీలక నేతలు కాంగ్రెస్ లోకి క్యూ కట్టడంతో హస్తం పార్టీ బలోపేతమవుతుందంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ప్రజల్లో చర్చ జరుగుతోంది.